ఈ రెండు నాలుకల ధోరణి చూస్తే ముఖ్యమంత్రి గారికి ఏదన్నా మతి భ్రమించిందా లేక రాజకీయ పరాభవం రాజకీయ పరాజయం భయం పట్టుకొని ఆయన ఇటువంటి తప్పుడు వ్యాఖ్యానాలు చేస్తున్నారా అన్న అనుమానం కలుగక తప్పదు. మొత్తం ఈ వివరాలన్నీ తెలిస్తే ప్రజలు ముఖ్యమంత్రిని టీడీపీని చీదరించుకునే అవకాశం ఉన్నది. అందుకే వారిని చీదరించుకునేలా అనేక ఫ్యాక్ట్స్ని నేను ప్రజల ముందు ఉంచుతున్నాను. సుప్రీంకోర్టుకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఫలి నారిమన్, అందరికీ దేశంలో న్యాయ శాఖతో సంబంధం ఉన్న న్యాయ వ్యవస్థతో సంబంధం ఉన్నవారి అందరికీ తెలుసు, ప్రజెంటింగ్ ఆంధ్రప్రదేశ్, 15 డిసెంబర్ కల్లా కొత్త భవనాలు ఎక్కడైతే టెంపరీగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టుని కొత్త జస్టిస్ సిటీ వచ్చే వరకు నిర్మించవచ్చు అని చెప్పారో దానికి 15 డిసెంబర్ కల్లా ఈ భవనాలు పూర్తవుతాయని రాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయవాది చెప్పటం జరిగింది కోర్టుకి 29 అక్టోబర్ ఆర్డర్ కొద్ది రోజుల ముందుగా. అమరావతిలో హైకోర్టు కావాలి అని మన రాష్ట్ర ప్రభుత్వమే అడిగింది. ఆ తర్వాత జనవరి నెలలో, అంటే ఇప్పటికి దాదాపుగా 12 నెలల క్రితం, 4/1/2018 హైకోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక లేఖ రాయటం జరిగింది. ఈ సిఆర్డిఏ కాంప్లెక్స్లో ముందు రాష్ట్ర ప్రభుత్వం ఏవో కాలేజెస్లో పెట్టాలనుకుంది హైకోర్టు, వారు కుదరదని చెప్పాక 2 లక్షల స్క్వేర్ ఫీట్ ఉన్నటువంటి ఏరియాని మేము జుడిషియల్ కాంప్లెక్స్గా 7 నెలల సమయంలో కట్టి ఇవ్వగలం అని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకి భరోసా ఇచ్చింది. అయిపోయింది ఏమీ లేదు అని ప్రజల్ని ఎట్లా మాయ చేస్తున్నారో, మభ్యపెడుతున్నారో, అదే రకంగా కోర్టును కూడా తప్పుదో పట్టించిన ఖ్యాతి చంద్రబాబు నాయుడికి దక్కింది. కోర్టుని అవమానపరిచేలాగా ఈ రోజున మీరు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, నేను టెంపరీ కాంప్లెక్స్లో కోర్టు నిర్మాణం టెంపరీగా పెట్టుకొనిస్తాను. ఇది ప్రధాన న్యాయాలయం, హైకోర్టు అన్నది మన దేశంలో దానికి ఒక హుందా, దానికి ఒక స్టేచర్ ఉన్నటువంటి వ్యవస్థ సంస్థ. దాన్ని నేనేదో నా ఆఫీసులో పెట్టుకుంటాను, ఎక్కడో రైస్ మిల్లో పెడతాను, ఏదో కోళ్ల ఫారంలో పెడతాను అని మీరు ఇంత తప్పుడు మాటలు మాట్లాడటం మీ చేతకానితనానికి నిదర్శనం కాదా? రెండంతస్తుల భవనంలో ఎక్కడైతే పెట్టాలనుకున్నారో దీన్ని, ఆ భవనాన్ని 12 నెలలుగా కట్టలేకపోవటం మీ చేతకానితనం కాదా? నేనేదో హైదరాబాద్ నగరాన్ని నిర్మించాను, ప్రపంచ స్థాయిలో అమరావతిని నిర్మిస్తున్నాను, ఇక్కడ ఒలింపిక్ గేమ్స్ పెడతానని చెప్పే మీరు చిన్న 2 అంతస్తుల భవనాన్ని 12 నెలల్లో కట్టలేకపోవటం మీ చేతగానితనమా, లేక న్యాయ వ్యవస్థను హైకోర్టుని కించపరచడమే మీ ఉద్దేశమా? ఏమిటి మీ ఉద్దేశం? మీ చేతగానితనానికి వేరే వారిపైన మీరు ఎందుకు నిందలాపాదిస్తున్నారు?